ఈరోజు ఇంకొక కామెంట్ అండి, వెంకటేష్ పొదర్ల గారు. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మాది రాయలసీమ. మీ వంటకాలన్నీ మా ఇంట్లో మామూలుగా చేసే ఐటమ్సే, కానీ మీరు వాడే ఇంగ్రీడియంట్స్ టైమింగ్ సూపర్ మేడం. ఏముందిలే అన్నీ మిక్సీ జార్లో పడేసి ఆన్ చేస్తే పల్లీ చట్నీ రెడీ అనుకున్నాము, కానీ మీ రెసిపీ చూసి మీ టైమింగ్, మీ పద్ధతిలో చేసిన వంట రుచే వేరు మేడం. మా ఆయన కూడా చాలా మెచ్చుకున్నారు. మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరంగా ఈవినింగ్ స్నాక్గా బోండాలు తయారు చేసుకుందామండి. రెగ్యులర్గా తినే బోండాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా. ముందుగా కావలసిన పదార్థాలు తయారీ విధానం చూద్దామండి. ఇది ఈ సైజు కప్పుతో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను. అలాగే ఒక్క పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. తరువాత ఇది మినప్పిండి అండి. ఆల్రెడీ మనం ఒక 4 గంటల ముందు మినప్పప్పుని నీట్గా కడిగేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అది ఒక కప్పు. ఒక కప్పు మైదా, ఒక కప్పు మినప్పిండి, పావు కప్పు బియ్యం పిండి అండి. ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. తరువాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చి కరివేపాకు, అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, జీలకర్ర 1 టీ స్పూను, రుచికి సరిపడ సాల్ట్, 1 చిటికెడు వంట సోడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ పిండిని మనం బజ్జీల పిండిలాగా కలిపేసేసుకోవాలి. ఇలా మనం పిండిని కలిపేటప్పుడే ఇలా నీట్గా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మరి ఎక్కువగా లేకుండా నీళ్లు చూసి వేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మామూలుగా మనం బియ్యపిండి మినప్పిండి వేసి చేసుకుంటాము. సో ఈ విధంగా అండి చాలా బాగుంటాయి. ఓకే అండి, చూడండి పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి. నీట్గా వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని అలాగే 1-5 నిమిషాలు నాననిద్దాము. కొంచెం మైదా వేసాం కాబట్టి, మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. ఇది నానే లోపల మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు ఇది చాలండి, కొద్దిసేపు నానితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను, ఆయిల్ వేడెక్కింది. ఇలా కొంచెం చిన్న చిన్నగా వేసేసుకుందాము. కావాలంటే కొంచెం పెద్దవిగా కూడా వేసుకోవచ్చు. వీటిని ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం మినప్పిండి వేసాం కాబట్టి చాలా బాగుంటాయి. అలాగే బియ్యం పిండి చూడండి, మనం చిన్న వేసాం అయినా ఇవి ఇలా పొంగాయి. సో ఇలా చిన్న చిన్నవి అయితే పిల్లలు ఇష్టపడతారు, అలాగే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. కొంతమందికి మెత్తగా ఇష్టం ఉండదండి ఈ పునుగులు, అదే బోండాలు పునుగులను కూడా అనుకోవచ్చు, క్రిస్పీగా ఇష్టపడతారు. సో అలాంటి వాళ్లకు ఈ విధంగా అయితే చాలా బాగుంటాయి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, కాలిపోయాయి. ఇప్పుడు తీసేద్దాము. చూడండి ఆ జీలకర్ర అవన్నీ కూడా ఎంత బాగున్నాయో, మంచి టేస్టీగా ఉంటాయి ఇవి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ వేసేసుకుందాము. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వస్తుంది, వేగవు. ఉల్లిపాయలు కూడా ఏం మరీ ఎక్కువ అవసరం లేదండి ఈ క్వాంటిటీకి, ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అయితే మినప్పప్పు మినిమం 1-4 గంటలన్నా నానితే మనకు బాగొస్తాయి. ఓకే అండి, వేగిపోయాయి. ఎప్పుడైనా కానీ మనం ఇలాంటివి చేసినప్పుడు 1-2 నిమిషాలు ముందే తీసేయాలి, మనం ఆ తీసే లోపల కూడా కలర్ వచ్చేస్తాయి వేడికి కూడా. ఓకే అండి, ఈ విధంగా మనం సర్వింగ్ చేసేసుకుందాము ఒక ప్లేట్లోకి. ఇది కంపల్సరీగా కారం పచ్చడి అయితే చాలా బాగుంటాయి, తింటూ ఉంటే తినాలనిపిస్తూనే ఉంటుంది కొబ్బరి చట్నీ కంటే కూడా. అంతే అండి, ఇది కారం పచ్చడి అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. బయట మనకు షాప్స్లో బండి మీద ఇస్తూ ఉంటారు కదండి, చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైనంతా కూడా, లోపలంతా కూడా చూడండి ఎంత బాగుందో. ఇలా కారం పచ్చడిలో
అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు తిని పునుగులు కాకుండా ఈ విధంగా. ఈ పునుగుల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, నేను అవన్నీ కూడా వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, ఈవినింగ్ చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.